సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో కూల్చివేతలకు సంబంధించి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. అయితే కూల్చివేతలకు అనువుగా లేకపోవడంతో డిటోనేటర్లతో బిల్డింగ్లను పేల్చివేశారు. 3.5 ఎకరాల ఎఫ్టీఎల్ విస్తీర్ణంలో 250 గజాల భూమిని ఆక్రమించి భవనాన్ని నిర్మించారు హైదరాబాద్కి చెందిన రియల్టర్లు. అక్రమ కూల్చివేతల విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గోపాల్ తలకు గాయం కావడంతో సంగారెడ్డి హాస్పిటల్కు తరలించారు కొండాపూర్ పోలీసులు. ఇక సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో కూల్చివేతలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, డీటెయిల్స్ ఏంటి? జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ వద్ద ఉన్న అయితే ఆ చెరువు ఉందో పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలను ఈరోజు స్థానిక రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు కలిసి వాటిని కూలగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ అయితే చెరువు మధ్యలో చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఈ నిర్మాణం కొనసాగింది. దాదాపు 3 ఫ్లోర్ల ఈ బిల్డింగ్ లో దాదాపు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే నీటిలోనే ఉంది. ఆ గతంలో అధికారులు వారికి వత్తాసుగా ఉంది, రెవెన్యూ అధికారులు వారికి పర్మిషన్లు ఇవ్వడంతో వారు దాదాపు హైదరాబాద్ చెందిన రియల్టర్లు ఈ మల్కాపూర్ పెద్ద చెరువులో 3 ఎకరాల ఎఫ్పిఎల్ ల్యాండ్ ని కబ్జా చేసి దాంట్లో గెస్ట్ హౌస్ తో పాటు స్విమ్మింగ్ పూల్ ఇతర నిర్మాణాలు చేపట్టారు. వాటిపైన గత కొన్ని రోజులుగా ఫిర్యాదులు అందుతుండడంతో జిల్లా అధికారులతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి వాటి కూల్చివేతలు ప్రారంభించారు. ప్రధానంగా నీటిలో మునిగి ఉండడంతో వాటికి జేసీబీలు కావచ్చు ఇతర కూల్చివేత మిషన్లు అక్కడికి చేరుకోలేకపోవడంతో వాటిని డిటర్నేటర్ల సాయంతో ఆ నిర్మాణాన్ని కూడా ఈ ఘటనలోనే పేల్చివేస్తున్న క్రమంలోనే అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి చెందినటువంటి ఒక కానిస్టేబుల్ గోపాల్ కూడా గాయాలైన ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. గత కొన్ని రోజులుగా అయితే ఈ నిర్మాణం మల్కాపూర్ పెద్ద చెరువులో దాదాపు 670 ఎకరాలు ఈ విస్తీర్ణం గల ఈ చెరువులో దాదాపు ఎఫ్టీఎల్ పరిధిలో భూములు ఆక్రమణ గురైనట్టు కూడా ఫిర్యాదులు వచ్చాయి. దాంతోపాటు ఈ చెరువు అయితే ఈ చెరువు కబ్జాలను అయితే అధికారులు పట్టించుకోవడంలో గత అధికారులు అవినీతి వల్లనే కబ్జా అయినట్టు కూడా వాళ్ళ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా అధికారులు వాటిని కూల్చివేత పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే వాటిని ఒక్కసారి మొత్తం నిమిషాల్లోనే 3 అంతస్తుల భవనాన్ని కూడా కూల్చివేసిన పరిస్థితి ఉంది. వీటన్నిటి కూడా హైదరాబాద్ చెందిన రియల్టర్లు ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టారని చెప్తున్నారు. గత అయితే 2-3 రోజుల క్రితం వరకు కూడా సంగారెడ్డి అయితే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలతో పాటు ఇక్కడ స్థానిక రెవెన్యూ అధికారులు కావచ్చు అయితే ఇరిగేషన్ అధికారుల సమక్షంలో పోలీసుల ఆధ్వర్యంలో పూర్తిగా చెరువుల కబ్జాలపైన కూడా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే మల్కాపూర్ చెరువులో ఉన్నటువంటి నిర్మాణాలు కూడా కూల్చివేతారు అనేది. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.